ప్రతిది ఓ గుప్పెడు తింటే కూడా ఆరోగ్యంలో అంతటి అనూహ్యమైన మార్పులు చూస్తారంటే కాస్త నమ్మడం కష్టంగానే అనిపిస్తుంది చాలా మందికి. కానీ ఆచరించి నిరూపించారు చాలా మంది. అవే గుప్పెడు మొలకలు. ఇవి ఆరోగ్యానికి చేసే మేలు ఎంత చెప్పుకున్నా తక్కువే. వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్సుల వారు మొలకలకు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉంది. పెసలు. ఈ మొలకల్లో విటమిన్ సి కే అధికంగా లభిస్తాయి. విటమిన్ సి జుట్టు ఎదుగుదలకు బాగా ఉపకరిస్తుంది. శరీరంలోని వ్యర్థాలను దూరం చేసే గుణం వీటి సొంతం. పెసరపొట్టులో ఫోలెట్ అధికంగా ఉంటుంది. గర్భిణులకు, గర్భస్థ శిశువుకు ఇదెంతో మేలు చేస్తుంది. గర్భిణులు ఇంట్లోనే మొలకెత్తించుకుని తీసుకోవడం మంచిది. పెసర మొలకల్ని సాధ్యమైనంత వరకు ఉదయం పూట అల్పాహారంగా తీసుకోవాలి. అలా అని అతిగా మాత్రం తినకూడదు. గ్యాస్ సమస్య ఎదుర్కావచ్చు. వీటిని తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దాంతో ఇన్ఫెక్షన్లు, బాక్టీరియా దూరమవుతాయి. బఠానీలు. వీటిలో మేలు చేసే కార్బోహైడ్రేట్లు ఉంటాయి. వ్యాయామానికి ముందు వీటిని తీసుకుంటే ఎంతో శక్తి అందుతుంది. ఈ మొలకల్లో పీచు ఎక్కువగా ఉంటుంది. ఉదయం పూట వీటిని తినడం వల్ల ఎక్కువ సమయం వరకు ఆకలి దర చేరదు. కొన్ని తీసుకుంటేనే పొట్ట త్వరగా నిండిన భావన కలుగుతుంది. అలానే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. చెడు కొవ్వు నిల్వలు తగ్గిపోతాయి. అంతేకాదు, బఠానీ మొలకల్లో కొవ్వులు, కెలరీలు చాలా తక్కువ. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు తీసుకుంటే ఇంకా మంచిది. వీటిలోని పోషకాలు గుండెకు ఎంతో మేలు చేస్తాయి. శనగలు. ఈ మొలకల్లో మేలు రకం కార్బోహైడ్రేట్లు ఎక్కువ. విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. ఈ మొలకల్లో కొలెస్ట్రాల్ ఉండదు. చర్మ సంబంధిత వ్యాధులు దూరంగా ఉంటాయి. రకరకాల అలర్జీలతో బాధపడేవారు వీటిని తింటే ఉపశమనం పొందుతారు. మధుమేహం ఉన్నవారు తీసుకుంటే చక్కెర అదుపులో ఉంటుంది. సలాడ్, చాట్, సూప్ ఇలా ఏదో ఒక రూపంలో తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. పచ్చిగా తినలేకపోతే ఈ విధంగా తయారు చేసుకుని రుచిగా తినండి. మొలకొచ్చిన గింజలను అలాగే తినొచ్చు, లేదంటే ఇతర ఆహార పదార్థాల్లో కలుపుకుని తినొచ్చు. మొలకెత్తిన గింజల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా, క్యారెట్ తురుము, సన్నగా తరిగిన కొత్తిమీర కలిపి చిటికెడు ఉప్పు కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటాయి. ఉడికించకుండా, వేయించకుండా తినడం వల్ల వాటిలోని పోషక పదార్థాలు పూర్తి స్థాయిలో శరీరానికి అందుతాయి. మొలకెత్తిన గింజల్లో తాలింపు పెట్టిన బీట్రూట్ సన్నని ముక్కలు, క్యాబేజీ, కీరా, ముల్లంగి, క్యారెట్ లాంటి కూరగాయల తురుములను కలుపుకుని బ్రేక్ఫాస్ట్ గా తీసుకోవచ్చు. పెసలు, శనగలు, జొన్నలు, గోధుమలు, వేరుశెనగలు, బఠానీలు, సోయాబీన్స్, చిక్కుడు లాంటి మొలకలు తీసుకోవచ్చు. వెంకటరమణ హార్ట్ అండ్ మెటర్నిటీ హాస్పిటల్, రెడ్డి అండ్ రెడ్డి కాలనీ, తిరుపతి. ఫోన్స్ 0877-225-8183 మరియు 9490109100.